రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నవరత్నాలను విస్తృతంగా ప్రజలకు చేరువయ్యే దిశగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాదరణ ఆరోపణలను తిప్పికొట్టాలని ఏపీ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు నాయకులకు కార్యకర్తలకు దశా దిశ చేస్తూ పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీ మరియు ట్రైకార్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గిరిజనుల పక్షపాతిగా గిరిజనులకు ఉచిత వైద్యం అందే విధంగా విశాఖ ఏజెన్సీ పాడేరులో మెడికల్ కళాశాల అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించారని అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు నేరుగా మరి పారదర్శకంగా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది మనకందరికీ తెలుసు. సామాన్య కార్యకర్తగా మరి ప్రారంభించినటువంటి నేను 10 సంవత్సరాల కాలం పాటు మరి పార్టీకి సేవ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇటువంటి రాజకీయ ప్రయోజనాలు కేకుండా ఒక సామాన్యటువంటి కార్యకర్తకి గుర్తింపు కూడా మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. మరి నేను ఒక 4 దఫాలుగా పార్టీ మండల ప్రెసిడెంట్గా అలాగే మరి గత 2018 నుంచి అరకు పార్లమెంట్ ప్రదర్శనగా ఉన్న నేను మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక ట్రైకార్ చైర్మన్గా ఉండడం మరి నేను నాతో పాటు మా కార్యకర్తలు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈ యొక్క ఈ రాష్ట్రంలోటువంటి 36 లక్షల మంది గిరిజనులు అందరి కోసం కూడా మరి ట్రైకార్ ద్వారా మరి అభివృద్ధి కార్యక్రమాలు అంటే సబ్సిడీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి సంగతి మనకు తెలుసు. కానీ అందులో చాలా మటుకు మన కాన్స్టిట్యూన్స్లో మిస్యూజ్ అయ్యింది. మనకందరూ కూడా మీ మీడియా మిత్రులకి కానివ్వండి కానివ్వండి లోకల్ పబ్లిక్ అందరూ కూడా తెలిసిన విషయాలు. కానీ ఈ దఫ అలా కాకుండా ఖచ్చితంగా ఉన్నటువంటి మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలోనే నిజమైనటువంటి ఆదివాసులను గుర్తించి మరి పర్యవేక్షణ చేస్తూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపాదికన ఆ జిల్లాలో ఉన్నటువంటి రేషన్ ప్రకారంగా తీసుకొని వాళ్ళు కూడా ఈ రాయితీలు ఉన్న అందించడానికి ట్రైగా సిద్ధంగా ఉంది. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు మన ప్రజలకి అవగాహన చేసి వాళ్ళకి ముందు ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మిలెట్స్ కానివ్వండి, పసుపు కానివ్వండి, మిరియాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దానికి అనుబంధంగా మరి చిన్న యూనిట్లు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ యూనిట్లు కూడా త్వరలోనే మేము గ్రౌండ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో బినామీ వ్యవస్థని ఎవరైతే దారి వ్యవస్థ ఉన్నారో వాళ్ళని అరికట్టి నిజమైనటువంటి గిరిజన లబ్ధి పొందేలాగా మరి దానికి మార్కెట్ సద్వినియోగం కూడా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆర్బీకేల ద్వారా లేకపోతే జీసీ ద్వారా కొనుగోలు చేసి అధిక మరి రేట్లకు మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ట్రైకార్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ మరి ముందు ముందుకు ఇంకా ట్రైకార్ అన్ని రకాలుగా ప్రతి గిరిజన యొక్క నిరుద్యోగులకి ఆర్థికంగా వెలుసుబాటు కల్పించడానికి చక్కగా ఉపయోగపడుతుంది మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ట్రైకార్ రుణాలు మరి ఈ మధ్య కాలంలోనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మరి యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3.50 కోట్లతో మరి మా మాన ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అది మొన్న మరి రీసెంట్గా అరకు పాటలు కూడా మరి దానికి గ్రౌండ్ లబ్ధిదారులకు అందించడం జరిగింది. మరి మరికొద్ది యూనిట్లు మేము ప్రతిపాదన పెట్టాము. ఖచ్చితంగా ట్రైకార్ నుంచి ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ దఫ మరి 5 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉంది. మార్చిలోపు దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రణాళిక రచిస్తున్నాం. ఖచ్చితంగా అది ఒక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎవరైతే ఉన్నారో మరి టూరిజం మనకి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి మరి వెహికల్స్ బొలూరులు ఇవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాం. ఖచ్చితంగా మార్చిలోపు మరి వెహికల్ అందిస్తాం. అలాగే ఈ దఫ ఈ 2022 బడ్జెట్లో కూడా ట్రైకార్కి అధిక నిధులు ఇవ్వడం మనం కోరడం జరిగింది. ఖచ్చితంగా ఆ నిధులతో పాటు ట్రైకార్కి అనుబంధంగా ఉన్నటువంటి మరి రిలేటెడ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ట్రైకార్ని ఒక ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ మీట్ బెస్ట్ మీట్.
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక మంచి కార్యక్రమం. కానీ మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారు మన స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు మేరకు మన యొక్క గిరిజన ప్రాంతాన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ కన్వర్షన్ అనేటువంటిది మన ఓటీసీ అంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మన ప్రాంతంలో మనకు మరి చాలామందికి సరద్దులు కావచ్చు, ఒకరి భూమి ఒకరు అనధికారికంగా చేసుకునే కార్యక్రమాలు అన్నిటితో మన గ్రామాలు ఈరోజు చాలా గ్రామాల్లో గొడవలు జరిగే కార్యక్రమాలు చూస్తున్నాం. ఈరోజు ఎక్కువగా గ్రామస్థాయి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ యొక్క భూ విధాలే. ఇవన్నీ పరిష్కారం మరి మార్గం చూపించిన కొరకే మన ప్రభుత్వం వారి యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామ స్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకి నేరుగా మరి పారదర్శకంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతుంది మనకు అందరికీ తెలుసు. మరి ఇటువంటి ప్రభుత్వం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారు. అది కొద్ది రోజుల్లోనే మనం అందరూ చూస్తాం. ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మరి పారదర్శకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మహిళా మణులు ఈరోజు 50% రిజర్వేషన్ పొందినటువంటి మహిళా మణులు మరి ఈరోజు మరి ఎమ్మెల్యే వదిలినటువంటి మా గౌరవ పాడేరు శాసనసభ్యులు కొట్టగలు భాగ్యం గారు కావచ్చు, మరి అరకు పార్లమెంట్ సభ్యులు సోదరి గొడ్డిన మాధవ్ గారు కావచ్చు, ఈరోజు మరి మంత్రి హోదనటువంటి పాముల పుష్పశ్రీ కావచ్చు, ఈరోజు జీహెచ్ చేరినటువంటి శోభా స్వాతిరాణి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఒక సముచిత స్థానం కల్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి.